విలీనం లేనట్లే వైఎస్ షర్మిల అనుకున్నది ఒకటి జరుగుతుంది, మరొకటి కాంగ్రెస్ లో చేరడం తన పార్టీ విలీనం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఆశించారు. పలు దపాలు చర్చలు చేశారు. అనేక ప్రతిపాదనలపైన మంత్రణ జరిగాయి. డీకే శివకుమార్ రాయబారం నేరుగా సోనియా రాహుల్తో మంత్రణ కొనసాగాయి. కానీ షర్మిల ప్రతిపాదనలకు ఆమోదం దక్కలేదు. కాంగ్రెస్ మార్కు రాజకీయం అర్థమైన షర్మిల ఇప్పుడు ఆ పార్టీతో విలీనానికి బ్రేక్ చెప్పారు. సొంతంగా పోటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం రాజన్ రాజ్యం తీసుకొస్తానంటూ తెలంగాణ షర్మిల పార్టీ ప్రారంభించారు. కానీ పార్టీ నిర్మాణంలో సక్సెస్ కాలేదు. కొద్ది నెలలుగా షర్మిల కాంగ్రెస్ చేరి పోటీ చేయడం పార్టీ విలీనంపైన చర్చ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ విలీనం ద్వారా తెలంగాణ షర్మిల తగిన గుర్తింపు పాలేరిస్ పోటీకి సీటు అనుసరణలో ఒక ప్రధాన అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. టీపీసీ చీఫ్ రేవంత్తో సహా మరికొందరు తెలంగాణలో షర్మిలకు ప్రధానం వ్యతిరేకించిన పరిస్థితి ఏదైతే ఏమైందో ఏపీకి ఏమైనా క్యాడర్గా ఏపీ అధ్యక్షుడిగా కూడా నియమిస్తారనుకున్నారు. అక్కడ ఏదైతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రులు డీకే శివకుమార్ ఆధ్వర్యంలోనే చర్చలు జరిగినాయి. ఆ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది అన్నటువంటి వార్తలు కూడా రాయడం జరిగింది. ఆ వార్తల నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీని, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా కలిసి ఆమె ఫోటోలు దిగినటువంటి నేపథ్యం ఉంది. డీకే శివకుమార్తో అనేక సందర్భాల్లో మంత్రాలు చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పూర్తిగా కాంగ్రెస్లో విలీనం అవుతుంది. ఆమె ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనం రాయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ నుంచి వాళ్ళకి సంకేతాలు రాకపోవడంతో కాంగ్రెస్ నుంచి వాళ్ళు అనుకున్న షర్మిల గారు అనుకున్న విధంగా ఆమెకు అనుకూలంగా స్పందించకపోవడంలో ఆమె మళ్ళీ వెనక్కి వచ్చిందని చెప్తుంది. అదే తరహాలో వైఎస్ఆర్ టీపీ నుంచి కూడా ఆమె పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వార్తను కూడా జయవీ దినపత్రికలో మనం చూస్తున్నాం.